టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురం అత్యంత వెనుకబడి నల్లమల్ల అటవీ ప్రాంతంలో విస్తరించిన పశ్చిమ ప్రకాశంగా పేరొందిన మార్కాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ సభ్యులు యరగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబల్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి షేక్ సయీద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీ నుండి జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తున్నామని, బలమైన ప్రజా ఉద్యమం ద్వారా మార్కాపురంను జిల్లాగా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయవలసిన ప్రభుత్వం ప్రజా సేకరణ లేకుండా జిల్లాల ఏర్పాటుకు పూనుకున్నదని, అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ పొందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. షేక్ సయీదా మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీ నుండి దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ జిల్లా కేంద్రమైన ఒంగోలుకు పాదయాత్ర కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిపిఐ నాయకులు అంది నాసరయ్య, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి టీడీపీ ఇన్ఛార్జీలు ముత్తుమల అశోక్ రెడ్డి, గూడూరు ఎరిక్సన్ బాబు, ముక్కూరు ఉగ్ర నరసింహారెడ్డి, జనసేన పార్టీ నాయకులు ఇమ్మడి కాశీనాథ్, బెల్లంకొండ సాయిబాబా, రమేష్, బీజేపీ నాయకులు పివి కృష్ణారావు, నాయకులు ఇదా చెన్నయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వేసప్పగు సుదర్శనం సమావేశంలో ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాలకు, స్వచ్ఛంద సంస్థల వారికి, అలాగే పత్రికా మీడియా ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. మరి మార్కాపురం ప్రాంతం మా ఐదు నియోజకవర్గాలు ఎంతో వెనుకబడినటువంటి నియోజకవర్గాలు, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, మార్కాపురం. మరి ఇక్కడ మరి తరతరాలుగా మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఏ పాలనలోకి వచ్చినా కానీ మరి మొడి చేతులు చూపించడమే తప్ప మరి ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడడం కానీ మరి వారి ఉంటు సహాయ సహకారాలు చేయడం కానీ మరి అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంతాన్ని మార్కాపురం నుంచి జిల్లాగా చేయాలని చెప్పేసి మరి గత 2019లో జిల్లా సాధారణంగా ఈరోజు మనం దగ్గర సమావేశమయ్యాం. ముఖ్యంగా మన రెవెన్యూ మరి గత ప్రభుత్వంలో సభ్యులు అన్న గత నారాయణ రెడ్డి గారు, సోదరుడు ఇప్పటి కాసినాథ్ గారు కూడా, మరి కందు నారాయణ రెడ్డి గారితో పాటుగా మరో అన్న నాకు సుపరిస్థితులు గత 25 సంవత్సరాలు కీర్తి శేషులు పెట్టల విజయ కుమార్ గారి టైం నుంచి కూడా ఆయనకు అనుభవంగా ఉంది. అన్న ముందు అశోక్ రెడ్డి గారు నాకు అతని దాపుడు అంతా కలిసి సుదీర్ఘాన్ని పాట పెట్టేసినటువంటి మిత్రుడు ఈరోజు నిర్వహించినటువంటి అలాగే విద్యార్థి ఉద్యమాల్లో మా గౌరవాలు చూసినటువంటి మా అన్న అంజన్ నాసరయ్య గారు, అలాగే సోదరులు నాకు అత్యంత ఆప్తులు జనసేన మార్కాపురం నిర్వహించారు ఇంబడి కాశీనాథ్ గారు, అలాగే ఈ ఎన్ని కార్యక్రమాలకి నా చేదోడు వాదుడుగా ఉంటూ ముందుకొస్తున్నటువంటి మిత్రులు బీజేపీ కృష్ణారావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుందర్శన్ బాబు గారు, అలాగే ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఆలోచించేవాడు ఆలోచించేవాడు ఎవరు లేకుండా విషయాన్ని తెలియజేస్తాం. అందుకే మనందరం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాయలసీమ ప్రాంతం తీసుకుంటే బిడ్డలమే, రాయలసీమ వాసులకు ఎంత పౌరుషం ఉందో మనకు కూడా అంతే పౌరుషం ఉంది. ఈ ప్రాంతంలో మన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు నల్లమలో ఉన్న పరిస్థితి మనం చూసాం. నిన్న ఉన్నటువంటి శ్రోతలు లక్షలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత రవీయుడు చెన్నయ్య గారు మరి
ఒకప్పుడు మన జిల్లాలో ఉంది, పొట్టి శ్రీరాములు గారు కూడా మన జిల్లా వాసే గతంలో. ఇలా చెప్పుకుంటా పోతే శైల నరసింహారెడ్డి ఉయ్యారవాడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇంతమంది మహనీయులు ఆంగ్లేయులు నిందించి పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు టుడే టీవీ ప్రతిక్షణం ప్రజా